గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే తలారి వెంకట్రావు. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మాట్లాడుతూ, సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి వెలగ ప్రమీల కుమారికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రజలను ఓటు వేయమని అడిగే హక్కు ఒక్క వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మాత్రమే ఉందని ఆయన అన్నారు. శ్రీమతి వెలగ ప్రమీల కుమారికి ఓటు వేసి సర్పంచ్గా గెలిపించుకొని పంచాయతీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో మన పంచాయతీ అభ్యర్థినైన వెలగ ప్రమీల కుమార్ గారిని ఓటు వేయాలని అడగడం కోసం మీ ముందుకు వచ్చా. ఎందుకంటే మనకు తెలుసు ఇవాళ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల్లో అందుబాటులో ఉంటూ ఎన్నో సంక్షేమ పథకాలు చేయడం మనందరూ తెలిసిన విషయమే. దానివల్లనే మీ గ్రామానికి ఓటు అడుగుతున్నా. ఓటు అడుగు హక్కు ధైర్యం మనకే ఉంది, ఎవరికి లేదు ఇంకా అడగడానికి కూడా. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ఒకటి రెండు కాదు చెప్పుకోలేని పథకం.